నెలసరి ఇక వారం 10 రోజులు ఉండనక కొంతమంది మహిళల్లో శారీరకంగా మానసికంగా రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. తీవ్రమైన ఒళ్ళునొప్పులు, ఆందోళన, చిరాకు, కోపం వంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. నెలసరి తర్వాత ఈ బాధలన్నీ వాటంతట అవే మాయమైపోతూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అని, వాడుకలో పిఎంఎస్ అని పిలుస్తారు. నెలసరికి ముందు రోజుల్లో కనిపించే శారీరక మానసిక బాధలకు హోమియో వైద్యం చెబుతున్న చికిత్సలు పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తుఫాను ముందర కమ్ముకునే మబ్బుల్లా కొంతమంది మహిళల్లో నెలసరి రావడానికి ముందు రోజుల్లో శారీరకంగా మానసికంగా చాలా బాధలు కనిపిస్తూ ఉంటాయి. తీవ్రమైన ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉంటారు. పిక్కలు పట్టేసినట్లుగా ఉంటాయి. పొత్తి కడుపులో ఒకటే బరువుగా ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని ప్రీ మెనిస్ట్రువల్ సిండ్రోమ్ అని, వాడుకలో పిఎంఎస్ అని పిలుస్తారు. పిఎంఎస్తో బాధపడే మహిళలు అంతకు ముందెన్నడూ లేని విధంగా తమ స్వభావాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. కోపం, చిరాకు, భావోద్వేగాలతో ఎక్కడా ఒకచోట స్థిమితంగా ఉండలేకపోతుంటారు. వేధించే పిఎంఎస్ బాధల గురించిన మరిన్ని వివరాల్ని ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. ఈ ఋతుస్రావాలను గురించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఇది హార్మోన్ల పరంగా మనకు శరీరంలో నడుస్తుంది. ఈస్ట్రజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లో సమన్వయత లోపిస్తే కొన్ని ప్రత్యేకమైన బాధలు చోటు చేసుకుంటాయి. అందులో ప్రీ మెనిస్ట్రువల్ సిండ్రోమ్ కూడా ముఖ్యంగా ఈ రెండు హార్మోన్ల యొక్క సమన్వయత లోపమే. హార్మోన్లు అవయవాలను ప్రభావితం చేస్తున్నాయి. అందువల్ల అవయవాల్లో వచ్చిన బాధలు హార్మోన్లో అసమన్వయత అనుకున్నప్పుడు, ఈ అసమన్వయతకి బ్యాక్గ్రౌండ్ మెదడు, మెదడులో హార్మోన్లు, మెదడులో కూడా కొన్ని హార్మోన్లు ఉన్నాయి. ఇప్పుడు ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లు ఉన్నాయి. ఈ ఎండార్ఫిన్స్ హార్మోన్లో కానీ తేడా వస్తే మనకి శరీరంలో బాధలు వస్తాయి. అందువల్ల ప్రీ మెనిస్ట్రువల్ సిండ్రోమ్ అనగానే మనం వ్యక్తుల పరంగా చూడాలి. వాళ్ళకి ఈ ప్రీ మెనిస్ట్రువల్ సిండ్రోమ్ వచ్చినప్పుడు మామూలుగా మానసికంగా లక్షణాలు ఉంటాయి, శారీరక లక్షణాలు ఉంటాయి. ఈ సందర్భంలో వాడుకునేటువంటి ఔషధాలు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోదగని 5 ఉన్నాయి. ఒకటి క్యాల్కేరియా కార్ప్, క్యాల్కేరియా ఫాస్, పల్సటిల్లా, వెరాట్రమాల్, బోవిష్ట. నెలసరి బాధలు అందరిలోనూ ఒకే విధంగా ఉండవు. కొంతమందిలో శారీరకమైన రుగ్మతలు ఎక్కువగా ఉంటాయి. మరికొందరిలో మానసిక, శారీరకమైన ఇబ్బందులు రెండూ ఉంటాయి. కొంతమందిలో ఈ లక్షణాలు సాధారణంగా ఋతుస్రావం మొదలైన తర్వాత ఉండవు. మరికొంతమందిలో మాత్రం ఋతుస్రావం జరిగే రోజుల్లో కూడా ఈ లక్షణాలు కొనసాగవచ్చు. నెలసరి బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు లక్షణాలు కనిపిస్తున్న తీరుతెన్నుల బట్టి హోమియో వైద్యం కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను చెబుతుంది. పిఎంఎస్ బాధలకు ముందుగా కాల్కేరియా కార్బును ఆలోచించాలి. నెలసరికి ముందు పొట్టలో పుట్టునొప్పితో పాటు రొమ్ముల్లో వాపు వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు కాల్కేరియా కార్పును వాడుకోవాలి. నెలసరి ముందుగా వస్తూ ఋతుస్రావం అధికంగా అవుతున్నప్పుడు, మనసంతా చికాకుగా ఉంటున్నప్పుడు కాల్కేరియా ఫాస్ను ఎంపిక చేసుకుని వాడుకోవాలి. కాల్కేరియా కార్ప్ అనగానే బొద్దుగా ఉంటారు వ్యక్తులు. తర్వాత ఈ ప్రీ మెనిస్ట్రువల్ సిండ్రోమ్ రాగానే వాళ్ళ స్తనాలు కొంచెం ఉబ్బరించి నిప్పి పెడుతుంటాయి. సాధారణంగా సంతానం కూడా కలగటం కష్టం ప్రీ మెనిస్ట్రువల్ సిండ్రోమ్ వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు చలిచలి అంటుంటారు. తోలకాయమనగానే కాల్కేరియా కార్ గుర్తు రావాలి. రెండో ఔషధం కాల్కేరియా ఫాస్. కాల్కేరియా ఫాస్ వీళ్ళు చురుకైన వ్యక్తులు. కాల్కేరియా కార్ వ్యక్తుల కంటే సన్నగా ఉంటారు, నాజుగ్గా ఉంటారు. తర్వాత వీళ్లకు మైల ఉండని మెన్ సిస్టంలో మైల నల్లగా ఉంటుంది. తర్వాత గుర్తుపెట్టుకోదగినటువంటి ఔషధం పల్సటిల్లా. పల్సటిల్లా వ్యక్తులకి దాదాపు వీళ్ళకి ఎప్పుడూ కంటి మీద ఉంటుంది ఏడుపు, చాలా తేలిగ్గా ఏడ్చేస్తారు. మెన్సెస్ అయితే డిశ్చార్జ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
పల్స్ గల వ్యక్తులకి క్షణక్షణం వాళ్ళ ఆలోచనలు మారుతుంటాయి, మనసు మారుతుంటుంది. తర్వాత గుర్తుపెట్టుకోదగినటువంటి ఔషధం వెరాట్రమాల్. ఈ ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ గురైన వ్యక్తుల్లో డయేరియా కూడా తోడైందనుకోండి, అప్పుడు వెరాట్రమాల్ ఇవ్వాల్సి వస్తుంది. వెరాట్రమాల్ వ్యక్తులకి ఒళ్ళంతా చెమటలు పడుతుంటాయి. తర్వాత గుర్తుపెట్టుకోదగినటువంటి ఔషధం బోవిస్టా. బోవిస్టా వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ, తర్వాత మెన్సెస్ తొందరగా వస్తుంది. మెన్సెస్ ముందు డయేరియా, మెన్సెస్ తర్వాత డయేరియా, మెన్సెస్ టైంలో డయేరియా ఉండదు. ఈ లక్షణాలు గుర్తుపెట్టుకోవాలి. నెలసరి బాగా ఆలస్యంగా వస్తున్నప్పుడు, ఋతుస్రావం తక్కువగా ఉంటున్నప్పుడు, తెల్లమైల కనిపిస్తున్నప్పుడు, ఎప్పుడూ నీరసంగా నిస్త్రాణగా ఉంటున్నప్పుడు పల్సటిల్లా ఔషధం బాగా పనిచేస్తుంది. పల్సటిల్లా మహిళలకు నడుము నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇదొక ప్రత్యేక లక్షణం. నెలసరి త్వర త్వరగా వచ్చేస్తూ వికారంగా వాంతి అవుతున్నట్లుగా ఉంటున్నప్పుడు, కొద్దిపాటి శ్రమను కూడా ఓర్చుకోలేకపోతున్నప్పుడు వెరాట్రమ్ ఆల్బును ఎంపిక చేసుకుని వాడుకోవాలి. నెలసరికి ముందు రోజుల్లో విరేచనాలు పట్టుకుంటున్నప్పుడు, నడుము నొప్పి అధికంగా ఉంటున్నప్పుడు, రాత్రిపూట నెలసరి బాధలు తీవ్రంగా ఉంటున్నప్పుడు బోవిస్టా ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలి. ఈ ఔషధాలన్నింటినీ కూడా 30 పొటెన్సీలో రోజూ ఉదయం సాయంత్రం 6 మాత్రల చొప్పున 2 నుంచి 3 వారాల పాటు వాడుకోవాలి.